హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కోవిడ్ సంబంధిత లక్షణాలు కొంచెం కనిపిస్తే చాలు, చాలామంది సొంతగా రక్త పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీటిల్లో ముఖ్యమైనది సిబీసీ వైడాల్ పరీక్షలు చేయించుకొని డెంగ్యూ టైఫాయిడ్ వంటి వాటికి చికిత్స పొంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ సీజన్లో సొంత పరీక్షలు కాకుండా అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోవాలని ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రగతి నర్సింగ్ హోం ప్రముఖ వైద్యులు డాక్టర్ బి హరిబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరిబాబు. ప్రగతి నర్సింగ్ హోం సింగరాయకొండ. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తూ ఉంది. చాలామంది సొంతంగా రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ రక్త పరీక్షల్లో ముఖ్యమైనది సిబీసీ వైడాల్ టెస్టు. సిబీసీ అనేది కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు. దీంట్లో మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, అట్లనే ప్లేట్లెట్స్ సంఖ్యను తెలియజేస్తుంది. ఈ ప్లేట్లెట్స్ అనేది డెంగ్యూ జ్వరంలో తగ్గుతుంది, అట్లనే వైరల్ జ్వరంలో కూడా తగ్గుతుంది, కోవిడ్ జ్వరంలో కూడా ఈ ప్లేట్లెట్స్ తగ్గుతాయి. రెండవది వైడాల్ టెస్టు. ఇది టైఫాయిడ్కి సంబంధించిన పరీక్ష. ఈ పరీక్ష పూర్తిగా నమ్మదగినది కాదు. టైఫాయిడ్ లేకుండా కూడా ఈ పరీక్ష పాజిటివ్ వస్తుంది. చాలామంది ఈ రెండు పరీక్షలు చేయించుకొని రక్తంలో కనుక ప్లేట్లెట్స్ తగ్గితే డెంగ్యూ అని, వైడల్ పాజిటివ్ వస్తే టైఫాయిడ్ అని వాటికి వైద్యం చేయించుకుంటున్నారు. 4-5 రోజుల తర్వాత జ్వరము, దగ్గు, ఆయాసం ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళలో ఆక్సిజన్ శాతం కూడా పడిపోతుంది. అప్పుడు ఆలస్యంగా హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు కోవిడ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఎవరికైనా కానీ జ్వరము, తలనొప్పి, కళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, వాంతి లక్షణాలు కనుక ఉంటే మీరు వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. అనుభవజ్ఞులైన డాక్టర్ని సంప్రదించి వైద్యం చేసుకోండి. మీ ప్రాణాలని కాపాడుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.